మాచర్ల మాస దెబ్బ అదిరిపోయింది. మంచితనం మాచర్ల ప్రజల రక్తంలోనే ఉంది. కులం మతం ప్రాంతం పేరుతో ప్రజలు విడిపోకూడదని ఆనాడు అందరికి ఒకే చోట భోజనం ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పల్నాటి బ్రహ్మనాయుడు గారు. సామాన్య మహిళ నుంచి మహాశక్తిగా ఎదిగిన పల్నాడు రాజ్యానికి మంత్రిగా పనిచేసిన వీర మహిళ నాగమ్మ గారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి భూమిలే త్యాగం చేసిన గొప్ప మనుషులు ఈ మాచర్ల భూమిపై ఉన్నారు. పల్నాటి పౌరుషం బ్రిటిష్ వాళ్ళకే చూపించిన స్వాతంత్ర సమర యోధుడు కనిగంటి హనుమంతు గారు జన్మించిన నేల మాచర్ల నేల. ఇంత గొప్ప చరిత్ర ఉన్న నేలపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువగలం మనగలం ప్రజాబలం. ప్యాలెస్ పిల్లే మళ్ళీ మియావ్ అనింది. సింహం బయటికి వస్తే పిల్లి భయపడింది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్కి తాడు కట్టి ఆపేదానికి ప్రయత్నిస్తే ఆగలేదు. పులివెందల్లో పిల్ల వేషాలు వేసేదానికి వస్తే మనోళ్ళు తర్మి తర్మి కొట్టారు. పుంగనూరులో పాపాల పెద్దిరెడ్డి సైకో గ్యాంగ్ రెచ్చిపోతే మనో ఏకంగా కరెంటు షాక్ ఇచ్చి పంపించారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే హై వోల్టేజ్. ఆయన్ని తాకుతే మాడి మసైపోతావు ప్యాలెస్ పిల్లి జగన్. ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుని సందర్శించడానికి బయటకు వస్తే ప్యాలెస్ పిల్లి ఎందుకు భయపడుతున్నాడు? మొదటి ఆప్షన్, ప్యాలెస్ పిల్లి జగన్ అసమర్థ బయటకు పడుతుందని. రెండో ఆప్షన్, 4 సంవత్సరాలు 3 నెలలుగా పీకింది ఏమి లేదని ప్రజలకు తెలుస్తుందని. మూడో ఆప్షన్, పులిహోర కౌరులు చెప్తోంది తప్ప పోలవరం 1 ఇంచు కూడా కట్టలేదని ప్రజలకి తెలుస్తుందని. 4వ ఆప్షన్, పైనున్న 3 ఆప్షన్లు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నా ఏ ఆప్షన్ ఏ ఆప్షన్? 4వ ఆప్షన్. రాష్ట్రంలో కొంత వింత పరిస్థితులు ఏర్పడినాయి. అది మీకేందో తెలుసా? అధికార పార్టీ నాయకులు బంధుకు పిలిపిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడు జరగల. వాళ్ళే ఆర్టీసీ బస్సులు పగలగొట్టారు. వాళ్ళే అమర రాజా బస్సులు అద్దాలు పగలగొట్టారు. వాళ్ళే ఇతర పరిశ్రమలు పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని తరిమి తరిమి కొట్టారు. ఇదంతా చూస్తే నాకు ఒకటి అర్థమైంది, జగన్ పని అయిపోయింది. ఈ ఒక్క సంఘటన చాలు జగన్ ఎంత చేతగానడో చెప్పేదానికి. ఒక్క ప్రాజెక్ట్ కడతాం రాని జగన్. ఈరోజు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళ దాడి చేస్తున్నారు. చిత్తూరులో ఒక ఎస్పీ ఉన్నాడు. ఆ ఎస్పీ పేరే రిషాంత్ రెడ్డి. ఆ రిషాంత్ రెడ్డి కండువా వేసుకొని వైకాపా కార్యకర్త. చంద్రబాబు నాయుడు గారి పైన వైకాపా నాయకులు రాలేస్తే ఈ రిషాంత్ రెడ్డికి కనబడలేదంట. ఆ రిషాంత్ రెడ్డి చెప్తున్నా, 9 నెలలు ఓపిక పట్టు నీకు ఆపరేషన్ చేపించి అన్ని కంపడే విధంగా చేస్తాడు ఈ లోకేష్. రిషాంత్ రెడ్డి, యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. నువ్వు ఐపీఎస్ కాదు కదా,
పీపీఎస్ ఆఫీసర్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్. నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా బులుగు యూనిఫామ్ వేసుకో బ్రదర్ అని ఈ సభాముఖంగా ఆ పనికి మాల ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు నీళ్లు పారిస్తానంటే జగన్ రక్తం పారిస్తున్నాడు. నీళ్లు కావాలా రక్తం కావాలా అని 5 కోట్ల ఆంధ్రుల్ని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. సైకో జగన్, పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ, ఇదంతా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలా. దిశా చట్టం అన్నాడు, దిశా బండ్లు అంటున్నారు, దిశా పోలీస్ స్టేషన్ అన్నారు, గనగన ముందల వస్తానన్నాడు, 21 రోజుల్లో శిక్ష పడే విధంగా చేస్తానని హడావుడి చేశాడు. రియాలిటీ ఏంటో తెలుసా? దిశా చట్టమే లేదు. మదనపల్లి నియోజకవర్గంలో 2 రోజుల క్రితం లెక్చరర్ రుక్సానాని నడి వీధిలో పొడిచి చంపేశారు. రుక్సానా ఈ ఘటన జరిగే ముందల అధికారుల దగ్గరికి వెళ్లి నాకు ఇబ్బంది ఉండి కాపాడనంటే ఎవడూ పట్టించుకోలేదు. అంతెందుకు మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో బోధిలవీడు గ్రామంలో మరీ దారుణంగా ఒక ఘటన జరిగింది. వైకాపా ఉప సర్పంచ్ కృష్ణమూర్తి ఆయన కుటుంబం మొత్తం కలిసి 3 మహిళలపై దాడి చేశాడు. మల్లేశ్వరి, ఆమె కుమార్తెలు సౌజన్య, సునీతపై దాడి చేసి చితకబాదారు. వీళ్ళు 3 ముగ్గురిని నడి వీధిలో లాక్కుంటా తీసుకెళ్లారు. కేసు పెట్టలేదు ఇప్పటి వరకు. తిరిగి వాళ్ళే బంగారం దొంగతనం చేశారని కేసు పెడతామని ఇక్కడున్న నాయకులు బెదిరిస్తున్నారు. పోటుకు ఒక రేప్, రోజుకు ఒక మర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. జగన్ ఎక్కడా, దిశ ఎక్కడా అని ఏ సభాముఖంగా వాళ్ళని నేను అడుగుతున్నా. ఈ ప్యాలెస్ పిల్లి జగన్కి ఒక జబ్బుంది, దాని పేరేంటో తెలుసా? దాని పేరేంటో తెలుసా? మైథోమేనియా సిండ్రోమ్. గూగుల్లో కొట్టి చూడండి. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాం. లక్ష కోట్ల ఆస్తి ఉన్నా 1 లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతున్నా, 1000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ తాగుతున్నా నేను పేదవాడని జగన్ చెప్తున్నాడు. హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ పెట్టుకుని పేదవాడని చెప్తున్నాడు ఈ ప్యాలెస్ పిల్లి జగన్. ప్రజలందరూ ఆలోచించాలా. సొంత సిమెంట్ ఫ్యాక్టరీ, సొంత పేపర్, సొంత టీవీ ఛానల్, పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని. ఒకప్పుడు కేరళని పాలించిన రాజులు రొమ్ము పైన పన్ను వేశారు, ఆ పన్ను పేరు ములకరం. జగన్ అంతకన్నా దారుణమైన వ్యక్తి. జగన్ పన్ను పేరు తెలుసా? జే ట్యాక్స్. రొమ్ము పైన పన్ను వేసిన వాడు మార్తండ వర్మ అయితే చెత్త పైన పన్ను వేసిన వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి జగన్. పేదల ఏడుపులు ఆయనకి ఆనందం కల్పిస్తాయి. అందుకే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు చేసి బాధుడే బాధుడు, వంట నూనె ధర 200 రూపాయలు చేసి బాధుడే బాధుడు, గ్యాస్ ధర 1350 రూపాయలు చేసి బాధుడే బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపైన బాధుడే బాధుడు. ఇక్కడున్న ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా, రేపు మాపో వాలంటీర్ వాసు వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమని. ఊదద్దండి,
ఊదదు పరుపాటన ఊదితే అమ్మా ఇంత గాలి పిలిచినా అని గాలిపైన కూడా పన్నేసి బాదుడే బాదుడు చేస్తాడు ప్రతి దానిపైన ఈ ప్యాలెస్ పిల్లని బొమ్మ ఏంచుకుంటాడు కానీ పెట్రోల్ బిల్లు పైన కరెంటు బిల్లు పైన ఆర్టీసీ టికెట్ పైన చెత్త పన్ను బిల్లు పైన నిత్యావసర సరుకుల బిల్లు పైన మట్టుకు ఆయన మొహం ఎందుకు వేసుకోడు ఈ సభాముఖంగా ఆ ప్యాలెస్ పిల్లి జగన్ నేను అడుగుతున్నా రాజు మార్తండ వర్మ పైన పోరాడిన మహిళ పేరు నంగెల్లి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ నేను కోరుతున్నా నంగెల్లిని ఆదర్శంగా తీసుకుని ఈ ప్యాలెస్ పిల్లి పైన మనందరం తిరుగుబాటు చేయాలా అప్పుడే పన్ను తగ్గిస్తాడు ఈ ప్యాలెస్ పిల్లి జగన్ జగంది రాక్షస మనస్తత్వం అందుకే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు అన్న క్యాంటీన్ పెళ్లి కానుక పండగ కానుక బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ వృద్ధులకి రావాల్సిన 6 లక్షల మంది పెన్షన్లు రైతులకి డ్రిప్ సబ్సిడీ రద్దు చేసిన వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి జగన్ భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ ప్యాలెస్ పిల్లి జగన్